హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? వాళ్ళని చూపించే పోయే ఆయిల్ చాలా మందికి ఉపయోగపడద్దండి. ప్రతి ఇంట్లో వాళ్ళకి ఇది ఉపయోగమే. చాలా ఈజీ, అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండేవే. ఎండాకాలం కదండి, చాలా మందికి డెండ్రఫ్ ఎక్కువ వచ్చేస్తుంది, కొంచెం పేలు కూడా ఎక్కువ పడతాయి, ఎక్కువ దురద కూడా ఎక్కువ వస్తుందండి. దానివల్ల హెయిర్ కూడా బాగా లాస్ అవుద్ది. దానికి సంబంధించిన వీడియో ఇది, తప్పకుండా అందరూ చూడండి, ట్రై చేయండి. ఒకటి రెండు సార్లు కాదండి, ట్రై చేయడం. అలా చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, మీకు మంచి కామెంట్ పెడితే అది ఇంకొకరు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎలా తయారు చేయాలంటే, ఒక బౌల్ తీసుకోండి, అందులో కొబ్బరి నూనె, మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు, మన ఇంట్లో ఈజీగా మన కొబ్బరి నూనె ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె వేయండి. నిమ్మకాయలు పిండండి బాగా, అందులో ఉన్న గింజలతో కూడా, అదే గింజలు అంటే ఆ జ్యూస్ అంతా పిండేయండి. కొంచెం కర్పూరం, ముద్దైనా పర్వాలేదు, బిళ్ళలైనా పర్వాలేదు, ఆ కర్పూరం పొడి వేయండి. మన జుట్టుకి కర్పూరం, లెమన్ కూడా చాలా మంచిదండి. కర్పూరం చక్కటి స్మెల్ ఇస్తుంది, కుదుళ్ళని గట్టిపనం చేస్తుంది, మంచి హెయిర్ కూడా, ఇచింగ్ కూడా తగ్గుతుంది. అందులో చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు మన హెయిర్కి చాలా మంచిదండి, చాలామందికి తెలియదు. పసుపు కూడా వేసుకుంటారా ఆయిల్ అనుకుంటారు, కానీ చాలా మంచిదండి. ఆ పేలుకు కూడా మంచిది, అలాగే డెండ్రప్కి మంచిది, కుదుళ్ళకి కూడా చాలా మంచిదండి. ఏ ఆయిల్ అయినా గోరువెచ్చగా రాసుకోవాలండి. ఇది మా పాప వాడింది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మీరు అందరూ తప్పకుండా వాడండి.